श्रीकृष्ण परब्रह्मणे नमः जगद्गुरुभ्यो नमः। इवाळ श्रीकृष्णाष्टमी कृष्ण परमात्मा पुट्टिन रोजु मृगशिर नक्षत्रं ना पुट्टिन रोजु अष्टमी मर्नाडु नेनु पुट्टानट अष्टम नाडु पुट्टेस्तानेमो अनि भयपड्डारु अंदरू अन्नट मेनमाम गंडानु पुड़ताडेमो अनि మేనమామలు మూర్ఖులైతే మరి ఆ గండాన్ని పుట్టినా తప్పేం లేదుగా. ఇప్పుడు ఆయన కంసుడు మూర్ఖుడు కనుక కృష్ణ పరమాత్మ జన్మించాడు. నేను జన్మిస్తే మేనమామల గండం ఏమిటి అర్థం పర్థం లేదు అంటే వాళ్ళు మూర్ఖులని ఒప్పుకుంటున్నారా? మేనమామలు నేనే కాదు, ఎవరైనా సరే మేనమామ గండాన్ని పుట్టాడు. మేనమామ గండం ఏంటి? మేనమామలు ఎలాంటి వాళ్ళు? కంసులు లాంటి వాళ్ళ ఏమి? అది చాలా తప్పు, అది మూఢనమ్మకం అంటారు దాన్ని. అట్లాంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. అంతే, అలాగా ఒక పరంపరగా అనేసుకోవడమే తప్పిస్తే ఆయన ఎందుకు జన్మించాడు? దానికి దీనికి సంబంధం ఏమిటి అసలు? ఏదైనా కానివ్వండి, ఇవాళ కృష్ణ పరమాత్మ పుట్టినరోజు, రేపు నా పుట్టినరోజు, అంటే రేపు మృగశిర నక్షత్రం రావాలి. ఇవాళ జన్మాష్టమి సందర్భంగా, కృష్ణాష్టమి సందర్భంగా అన్ని దగ్గరలో కూడా ఎంతో చక్కగా దివ్యంగా జరగవలసినటువంటి పూజలు, ఉట్టి కొట్టడాలు, ఆ వేడుకల సరదాలన్నీ కూడా పూర్తిగా పోయినాయి. గుర్రంకి తోసేయాలనుంది, రౌతుకి దిగిపోవాలనుంది. వీళ్ళు కల్చర్ పేరుతో, నాగరికత పేరుతో వీటినన్నింటినీ కూడా పక్కకి నెట్టేద్దామని ప్రయత్నం చేశారు. మీరు అంత నెట్టేయడం ఎందుకురా బాబు? నేనే నెట్టేస్తానన్నాడు ఆ పరమేశ్వరుడు. నాగరికత పేరుతోటి ఇవాళ ఏం జరుగుతున్నాయి గనక, పూర్వపు ఆచారములు అన్నింటినీ కూడా పక్కకి తోసేసేటువంటి కల్చర్ నేర్చుకున్నారు. అందుకే రౌతుకి దిగిపోవాలనుంది, గుర్రంకి తోసేయాలనుంది, సరిపోయింది అక్కడికి. కనుక ఇప్పుడు ఏమీ లేవు ఇంకా సరదాలు. ఇంకేమి ఉన్నాయంటి, ముక్కుకి మూతగుడ్డు కట్టుకొని మూసుకొని నోట్లో నోరు మూసుకొని చక్కగా ఇంట్లో కూర్చోమన్నారు, అయిపోయారు. ఏ వేడుకలు లేవు. ఏదో అదృష్టవశాత్తు ఇవాళ ఉదయం మన కోవిల్లో మాత్రం చక్కగా కృష్ణుడు పూజ అన్న జరిగిన 15-20 మంది దాకా వచ్చారు. చక్కగా పూజాది కార్యక్రమం జరిగింది కృష్ణుడికి. ఇవాళ మళ్ళా నా భాగ్యమా అన్నట్టు మీరు పిలవటం వల్ల కృష్ణాష్టమి మళ్ళా నేను ఇక్కడ కృష్ణ జననం చెప్పుకునేటువంటి అవకాశం నాకు దొరికింది. మహానుభావుడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు, జగద్గురువు అయినటువంటి ఆయన తాలూక విశేషాన్ని అంతటిని కూడా చెప్పుకునేటువంటి అవకాశం లభించింది మనకి. కొంచెం సౌండ్ దాన్ని రైట్ చేయాలండి, రైట్ చేయాలి. కొద్ది ఓం ఏమండి, ఇప్పుడు వినబడుతుందంటారా? అలా ఉంచి అలా ఇవ్విధం బునన్ హరిన్ బొగడి దేవకీ దేవిని దీవించి దేవతలు ఈశాన బ్రహ్మలం మున్నిడుకుని చనిరి అంతా. ఇక్కడ దేవకీదేవిని హరిని పొగిడారు, దేవకీదేవిని దీవించారు, దేవతలందరూ కూడా వచ్చారు అక్కడికి. ఎక్కడికి? ఈయన పుట్టింది ఎక్కడ చూడండి, ఎంత చిత్రమైనటువంటి పుట్టుకో. జైల్లో పుట్టాడు. మనకి ఎన్ని సదుపాయాలండి, అన్ని సదుపాయాలతోటి చక్కగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. పాపం ఆవిడ ఎంత బాధపడ్డదో చెరసాలలో కదా. కానీ పరాత్పరుడు శ్రీ ఆయన జగద్గురు అనిపించుకున్నటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ చెరసాలలో పుట్టాడు, ఒక జైల్లో పుట్టాడు. ఆయనకు పుట్టుకు నుంచి అన్ని కష్టాలే. మనమే బోల్డ్ అని కష్టాలను వరిలిస్తాం, కానీ మన కష్టాలనగా ఏపాటి? చాలా కష్టాలు పడ్డాడు కృష్ణ పరమాత్మ. ఆ కష్టాలన్నీ కూడా మనం ఇప్పుడు వరిలించుకోవడానికి సమయం కాదు. కానీ పోతన వచ్చింది, శకటాసురుడు వచ్చాడు, బకాసురుడు వచ్చాడు, రకరకాలైనటువంటి రాక్షసులందరూ కూడా పుట్టినప్పటి నుంచి తను చంపేద్దామనే ప్రయత్నమే. అసలు పుట్టుకడతోడనే మేనమామ చంపేద్దామని ప్రయత్నం చేశాడు.
ఆయన రావడం, ఆ రాత్రి పెద్ద వర్షం, ఆ వర్షంలో ఆయన దాటడం, నది దాటడం, ఏమిటంటారు ఇవన్నీ కష్టాలు కావండి. ఇవన్నీ కూడా సుఖంగా ఉండి మనం కష్టాలు పడిపోతున్నామని బాధపడతాం, కానీ నిజానికి ఆయనకు ఉన్న కష్టాలు మనకు ఎక్కడ ఉన్నాయి కనుక ఇక్కడ చూద్దాం. పంకజముఖి నీళ్ళాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్, సంకటము దోచె మెల్లన సంకటములు లేమి దోచె సత్పురుషులకు. సంకటము అని అంటే కష్టము అని అర్థం. పంకజముఖి నీళ్ళాడెను, పంకజముఖి కలువ పువ్వు వంటి ముఖము కలిగినటువంటిదైన దేవకీదేవి నీళ్ళాడిందట. అంతా కలుల సంకటపడ కళుల మానసం బులకెల్లన్, కలులు దుర్మార్గుల యొక్క మనస్సులన్నీ కూడా కష్టపడ్డాయి. ఈవిడ కడుపులో పరమాత్మ ఇప్పుడు ఉన్నాడు గనక ఆయన ఎప్పుడైతే భూమి మీదకి వస్తున్నాడో దుర్మార్గుల మనస్సులన్నీ కూడా కష్టపడ్డాయి. సంకటముతో చెమెల్లన కష్టాలన్నీ కూడా కనబడుతూనేట. సంకటములు లేమిదోచే సత్పురుషులకు, మంచివాళ్ళకి అందరికీ కూడా కష్టాలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటి? పరాత్పరుడైన కృష్ణ పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మ జన్మించబోతున్నాడు గనక. ఇంకా ఆయన జన్మించే ముందు శుభ సూచకములు కొన్ని కనబడుతున్నాయిట. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమే. జలరాశులన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయట, ఎక్కడ బురద అనేది లేకుండా ఉన్నాయి నీళ్ళన్నీ కూడా. ఇంకా మేఘాలన్నీ కూడా అన్నట అల్లన మెల్లగా చిన్న శబ్దంతో ఉరుము వినబడుతున్నాయిట. గ్రహతారకలతోడ గగనంబురాజిల్లి దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే. ఈ గ్రహాలతోటి నక్షత్రాలతోటి కూడా ఆకాశమంతా ప్రకాశవంతంగా కనబడుతుందట. మరి దిక్కులన్నీ కూడా మంచి కాంతివంతంగా కనబడుతున్నాయి. శుభ సూచకములైనటువంటివి సంప్రాప్తమయ్యేటప్పుడు అంటే ఒక శుభప్రదమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది, దానికి గాను ముందుగా ప్రకృతి కొన్ని సూచనలను మనకి ఇస్తూ ఉంటుంది. కమ్మని చల్లని గాలి మెల్లన వీచి, కమ్మని చల్లని గాలి మెల్లన వీచి. ఆ గాలి ఎలా ఉందంటే అనట కమ్మగా ఉందట, అంటే మంచి సువాసనల్ని మోసుకుంటూ వస్తుంది గాలి. మరి ఆ గాలి ఎలా వస్తుంది? మరి చల్లని గాలి, చల్లగా ఉందట గాలి. ఇంకెలా వస్తుంది? మళ్ళీ వేగంగా కాదు, మెల్లన మెల్లగా వస్తుంది. హోమానలంబు చిన్నుంది వెలిగి, హోమముల తాలూకు అగ్ని అంటే అందరి ఇళ్లలోనే అప్పుడు హోమాలు జరిగేవి. ఇప్పుడు హోమం అంటేనే దరిదాపులకు చేరడం. హోమం ప్రతి ఇంట హోమం, ఈ జాతి ఆ జాతి అనే ప్రసక్తి లేదు, అందరిళ్లలో కూడా హోమాగ్నులు ఉండేవి. హోమాగ్నులు చెన్నుంది వెలిగి. ఇంకనట కొలకులు కమలాళి కులములై సిరి నొప్పే ప్రవిమల తోయలై పారే నదులు. సరస్సులు చెరువులన్నీ కూడా కమలములతో నిండి ఉన్నాయి. అళికూలములు ఏవైతే ఉన్నాయో తుమ్మెదలన్నీ కూడా ఆ కొలువుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయట. లక్ష్మీదేవి లక్ష్మీదేవి అందులో నివసిస్తున్నదా అన్నట్టుగా విమలమైనటువంటి నిర్మలమైనటువంటి తోయములట, నీళ్ళట. పారే నదులు, నదులన్నీ కూడా అట్లా పారుతూ ఉన్నాయి. వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పి విహగ రవ పుష్ప ఫలముల వెలసివనం, అలరు సోనలు కురిసి రయ్యమరవరులు దేవదేవుని దేవకీ దేవి కనగా.
దేవదేవుని దేవకీ దేవి కనగా. దేవదేవుణ్ణి దేవకీ దేవి కంటోంది, కనబోతోంది. అందుకని చెప్పి పైనుంచి దేవతలు తేనెల వానలు కురిపిస్తున్నారట, పూల వర్షాలు కురుస్తూ ఉన్నాయట. పాడిరి గంధర్వోత్తములు, పాడిరి గంధర్వోత్తములు. మళ్ళీ కొంతమంది పాడితే మనం వినగలమా? భయం వేస్తుంది. అంచేత గంధర్వులు పాడుతూ ఉన్నారట, ఉత్తమమైనటువంటి గంధర్వ గానమది. మరి ఆడిరి రంభాది కాంతలు ఆనందమునం. రంభాది కాంతలందరూ, స్త్రీలందరూ కూడా ఆనందంగా ఆనందంగా ఆడుతూ ఉన్నారట. పాడినవాళ్ళు గంధర్వులైతే, ఆడినవాళ్ళు అప్సరసలు. మరి కూడిరి సిద్ధులు, సిద్ధులందరూ కూడా అక్కడికి వేంచేస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవదేవుడు రాబోతూ ఉన్నాడు, భూమి మీదకి రాబోతున్నాడు. మరి భయముల వీడిరి చారణులు, భయాలన్నీ కూడా పోయినాయి. ఇంతవరకు కూడా రాక్షసుల తొలక భయాలతో వణికిపోతున్నటువంటి సిద్ధులు, చారణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భయం వదిలేశారు. మొరసే వేల్పుల పేరు, మొరసే వేల్పుల పేరు, దేవతల యొక్క భేరీనాదములు, పెద్ద పెద్ద మృదంగ ధ్వానములు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మురిసినాయి. ఆ అవసరంబున ఆ సమయంలో ఈవిడ కాన్పు ఎట్లా జరుగుతుందో చెప్తాడు పోతన గారు. ఎంత చక్కనైనటువంటి వర్ణన చేస్తారో చూద్దాం. ఐ అవసరంబున సుతుగని దేవకి నడురే, సుతుగని దేవకి నడురే. అర్ధరాత్రమున కన్నది, ఒక బాలుణ్ణి కన్నది దేవకీదేవి. అతి శుభగతి తారలును గ్రహంబులు ఉండన్, శుభప్రదమైనటువంటి స్థితులలో నక్షత్రాలన్నీ ఉన్నాయట, గ్రహములన్నీ శుభస్థానములలో ఉండాలి. మరి అన్ని శుభస్థానాల్లో ఉంటే ఈయనకి ఎన్ని ఉపద్రవాలేమిటి? ఎన్ని ఉపద్రవములు వచ్చినా సరే తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి మనకి సంప్రాప్తమై ఉన్నది అంటే మన గ్రహస్థితి బాగున్నది అని దాని అర్థం. మేము ఒకసారి బత్తిరి పెడుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత జస్ట్ కొత్తూరు ఏదో దాటామనుకుంటాను, ఒక ఆవిడ అక్కడ స్టేజ్లో దిగుతోంది. దిగుతుండగా మా ఆవిడ మా పక్కనే కూర్చుంది, మీ గురువు అమ్మ కూర్చొని, ఏమండి ఆ చూడండి ఏంటో వేలబడుతోంది. ఆవిడకి వెనకాల పుస్తులు తాడు వేలబడిపోతుంది, తెగిపోయింది, వెనక్కి వేలబడిపోయింది, తెగిపోయింది అనమాట. ముందుకి మంగళ సూత్రాలు ఉండిపోయినాయి, వెనక్కి తాడు తెగిపోయి వెనక్కి జారిపోయింది, ఇంక జారిపోతుంది. ఇంకా అప్పుడు పిలిచి అమ్మ, ఈవిడ కొంచెం దూరంలో ఉంది ఆవిడ, అమ్మ తాడు పుస్తులు తాడు ఏదో కొంచెం పెరిగిపోయినట్టు చూడు తల్లి, అది సరి చేసుకో. అది తీసే చాలా సంతోషం ఉండనిసింది. ఉదయం నుంచి నా గ్రహస్థితి బాగులేదని అన్నది, నాకు బాధ అనిపించింది. అమ్మ నీ గ్రహస్థితి బాగులేదని ఏడుస్తావు, నీ గ్రహస్థితి బాగుంది కనుకనే నేను చెప్పాను నీకు, దొరికింది నీకు, లేకపోతే ఎక్కడో పడిపోను, ఇంకెవరి చేతికి అది దొరుకును, పోను కదా. అంచేత నీ గ్రహస్థితి బాగుందని ఒప్పుకో, బాగులేదని మాట మాత్రం రానీయక. అంచేత గ్రహస్థితి మనం బాగులేదని అనుకుంటున్నాం కానీ నిజానికి మన గ్రహస్థితి చాలా బాగుంది, 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 ముమ్మాటికి కూడా బాగానే ఉంది. ఇక్కడ అతి శుభగతి తారలను గ్రహంబులను ఉన్నప్పుడు దితిసుతి నిరాకరిష్ణు, దితిసుత నిరాకరిష్ణు. దితికి పుట్టినటువంటి వాడు దైత్యుడు, రాక్షసుడు. అలాంటి రాక్షసులందరినీ కూడా నిరాకరించేటువంటి వాడు ఎవరు? పరమాత్మ. రాక్షసత్వాన్ని ఆయన అంగీకరించడు, ఎప్పుడు కూడా సత్వగుణాన్ని అంగీకరిస్తాడు తప్ప రాక్షస గుణములు ఉన్నటువంటి వాళ్ళ దరిదాపులకు కూడా భగవంతుడు చేరనే చేరడు, వాళ్ళకి ఇడుముల పాలు చేస్తాడు, కష్టాలను పెడుతూనే ఉంటాడు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మనలో రాక్షసత్వం అనేది ప్రవేశించకూడదు, దుర్మార్గపు ఆలోచనలు మనకి రానియకూడదు. వచ్చినప్పుడల్లా కూడా కృష్ణ రామ
అనేటువంటి నామస్మరణ చేయాలట. ఎలా అలాగేమైనా వస్తే బయటకు కానీ అన్నామనుకోండి, ఒకవేళ లోపల అలాంటి ఆలోచన చేస్తున్నాడేమో అందుకే రామకృష్ణ అంటున్నాడు అని అనుకుంటారు, కనుక మనస్సులోనే రామకృష్ణ అని లోపలే అనుకోవచ్చు. అంటే ఇక్కడ దుర్మార్గులైనటువంటి దితిసూత నిరాకరిష్ణున్ శ్రిత వదనాలంకృష్ణున్ శ్రిత వదన అలంకరిష్ణున్, ఆయన్ని చూడగానే ఒక అలంకారంలాగా ఉంటుంది మనకి. ఆ మహానుభావుడైనటువంటి పరమాత్మని మనం తలుచుకోగానే మనకి ఆయన కరుణ కానీ మన మీద కానీ పడితే వెంటనే ఏం జరుగుతుంది, మనకి ఒక అలంకారం సంప్రాప్తమవుతుంది. అన్నిటికంటే గొప్ప అలంకారం ఏది, భగవంతుడే గొప్ప అలంకారం, గొప్ప అలంకారం భగవంతుడే. ఇంకా అంటాడు జిష్ణుడు విష్ణుడు ఇంద్రియములను జయించినటువంటి వాడు. ఆయన ఇంద్రియాలను జయించడం ఏమిటండి బాబు, సమస్తము ఆయన వశం. ఆయన ఎలా చెప్తే అలాగే ప్రపంచమంతా నడిచేటు విశ్వమే ఆయన చేతిలో ఉంది. ఆయనే విశ్వము, విశ్వమే ఆయన. ఇంకా అందులో జయించడాలు ఏమీ ఉండవు. మన సరదాకి మనం ఏదో ఆయన్ని కాస్తంత కీర్తించుకోవడం కోసం చెప్పుకునేటువంటి మాటలు మాత్రమే. వెన్నుని అతి ప్రసన్నుని, వెన్నుని అతి ప్రసన్నుని క్రన్ననగని మెరుగుబోడి కడునొప్పారెన్ పున్నమనాడు కళానిధి గన్న మహేంద్రాశ చెరువు కలిగి నరేంద్ర. రాజోత్తమ ఓ పరీక్షిణ్ మహారాజా, పరీక్షితుతో కదండి చెప్తున్నాడు ఈయన సుఖ మహర్షి. రాజా ఎంత బాగున్నాడంటే ఆయన దేవేంద్రుడు కూడా అంత ఇది ఉండదేమో, అంత గొప్పతనం ఉండదేమో. ఈయన అసలు దేవేంద్రుడు ఎంత, ఈయన ముందర మరి కళాని పొన్నమనాడు కళానిధింగన్న. పొన్నమనాడు కళలు ఎలా ఉంటాయి, షోడశ కళలు, 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు పొన్నమనాటి చంద్రుడు. నిర్మలమైన ఆకాశంలో కనబడుతున్నటువంటి చందమామ ఎంత అందంగా ఉంటాడండి, ఎంత బాగుంటాడు. చందమామను చూసేటువంటి రోజులు ఎక్కడున్నాయి, కాస్తంత ఇలా కొంచెం మీరు మీకు మేడెక్కితే మీకు కనబడవచ్చు చందమామ, చక్కగా కనబడవచ్చు. ఇక్కడ కనబడుతుందని నాకు నమ్మకం ఉంది. మరి పెద్ద పెద్ద సిటీస్లోనే చంద్రుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, సూర్యుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఎంతా కూడా ఇంట్లోనే మొత్తం లైట్లు వేసుకోవడం, ఇంట్లోనే కాలక్షేపం చేయటం, జీవితం అంతా కూడా అందం లేదు, ఆనందము లేదు. బయట ఉన్నటువంటి ప్రకృతి తాలూకా సౌందర్యాన్ని వీక్షించేటువంటి అవకాశములే లేవు. అలాంటి షోడశ కళాపూర్ణుడైనటువంటి చందమామ ప్రకాశవంతంగా ఉన్నట్టుగా ఉందట. ఇక్కడ జలధర దేహుం ఆజాను చతుర్బాహుం, ఆజాను చతుర్బాహుం, 4 బాహువులు ఉన్నాయి ఆజాను బాహువుడు అతను. మరి జలధర దేహుడు మేఘంలాంటి శరీరం కలిగినటువంటి వాడు, అంటే నల్లగా ఉంటాడు ఆయన, తెలిపేమీ కానే కాడు. ఇంకా సరసీరుహాక్షుం విశాలవక్షుం, కళ్ళు ఎలా ఉంటాయంటే కలువ రేకుల్లాగా ఉంటాయట, కలువ పువ్వు యొక్క రేకులు ఎట్లా ఉంటాయో అలా ఉంటాయట కళ్ళు. మరి విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. చారు గదా శంఖ చక్ర పద్మ విలాసుం, చారు అందమైనటువంటి, చారు అంటే అందమైన అర్థం, మన ఇంట్లో వేసుకున్న చారు కాదు, చారు అంటే అందమైనటువంటి. గదా శంఖ చక్ర, గద శంఖం చక్రం పద్మం ఇవి పట్టుకున్నాడు. కంఠ కౌస్తుభమణి, కంఠంలో కౌస్తుభమణి వేసుకుని ఉన్నాడు. కాంతి భాసున్ కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు, కమనీయమైనటువంటి కటిసూత్రం మొలతాడు, చాలా అందంగా ఉందట. అప్పుడు ఆ పాట కూడా మనకి చిన్నతనంలో ఒక పుస్తకంలో ఉండేది, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్య తాయతులను సరిమువ్వ గజ్జలు, సిరిమువ్వ గజ్జలది. వీళ్ళందరూ సరిమువ్వ గజ్జలను చదువుతారు,
సిరిమువ్వ గజ్జెలను చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు అని కృష్ణుడు బొమ్మ ఉండేది. ఆ కింద నా పద్యం ఉండేది. ఇప్పుడు అవేవీ లేవు. ఆ పిల్లలకు కూడా అవి తెలియవు. చేత్తు వెన్నముద్ద చెంగల్వ పూదండ, చెంగల్వలను పువ్వులు దండ చేసుకొని మెళ్ళలో వేసుకుంటాడు, వేసుకున్నట్టే. బంగారు మొలతాడు, మొలతాడేది బంగారంతో చేసినటువంటి మొలతాడు. పట్టుదట్టి, పట్టుదట్టి అంటే పట్టుబట్టతో తయారు చేసినటువంటి కడ్రాయిరని మనం చెబుతున్నటువంటిది అదనమాట. కడ్రాయర్ లంగోట చిన్న లాగు అనమాట. చిన్నపిల్లడు కదండి, అట్లాంటి డ్రాయర్ వేసుకున్నాడు చిన్న లాగు, అది పట్టుతో చేసినది పట్టుదట్టి. సంధ్య తాయెతులును, ఇక్కడ తాయెత్తులు కట్టారట ఆయనకి. ఆయనకి తాయెత్తులు ఏమిటండి? చిన్నికి సిరిమువ్వ గజ్జెలు, చిన్న చిన్న మువ్వలతో చేసినటువంటి గజ్జెలు పట్టుకున్నాడు, కట్టారట. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, కృష్ణ నిన్ను నేను తప్పనిసరిగా చేరి నిన్ను కొలుస్తాను అని చెప్పి అనేటువంటి స్థితి అది.